ఏమిటిది, ఇతరు ఏంటి ఇలా చేస్తున్నాడు అండి? ఓకే, ఆ రోజుల్లో ఇప్పుడు కర్ణుడు ఉన్నాడండి, దుర్యోధనుడు పక్కన ఉన్నాడు, అతనికి న్యాయం ఏంటో తెలుసు, ధర్మం ఏంటో తెలుసు, కానీ ఆ దుర్యోధనుడు పక్కనే అన్నీ చేసుకుంటూ వచ్చాడు కదా. అలా ఏమన్నా ఈ పాత్రని, రామ్ చరణ్ పాత్రను సృష్టించారా అన్నంత అనుమానాన్ని కూడా మనకి కలిగింపజేశారండి. ఈ పాత్రని చాలా అద్భుతంగా కథారచయిత అందించినటువంటి కథలో ఏదైతే ఆయన దాచుకుని గుప్పిడి తెరిస్తే, గుప్పిడి తెరిస్తే అని మనం స్క్రీన్ ప్లే క్లాస్ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం, గుప్పిడి తెరిస్తే కథ అయిపోతుందని. ఆ గుప్పిడి తెరిస్తే అనే కథను ఆపుకుని సెకండ్ హాఫ్ దాకా దాచుకుని, అసలు ఈ రామ్ చరణ్ ఎవరు, వాళ్ళ తండ్రి ఎవరు, వాళ్ళ కథ ఏంటి అనేది ఒక చిన్న అతని జ్ఞాపకాల్లో ఫ్లాష్ బ్యాక్ లాగా వేసి, ఓహో అతను కూడా ఫైట్ చేయడానికే వచ్చాడు అని. అంటే ఇందులో